ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే మాటకు నిదర్శనమే అక్షర సత్యమైతే అది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవులకే సొంతమవుతుంది. ఈ ప్రదేశం హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో మరియు వికారాబాద్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అయితే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దాటి అలాగే ముందుకు వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అడల్ట్కి 20 రూపాయల టికెట్తో ఎంట్రీ ఫీజుతో మనకు వ్యూ పాయింట్స్ అన్నీ చూడడానికి టికెట్స్ తీసుకుంటారు. ఈ టికెట్ తీసుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్ళి దాదాపు 2-3 కిలోమీటర్లు నడుస్తూ అడవిలో ఉన్న ప్రకృతి అందాలను చూడవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రదేశం కలేజా మూవీలో ఇక్కడే చెట్టు దగ్గర మహేష్ బాబు సీన్స్ కొన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఒక నందిని ఏర్పాటు చేసి బ్లాక్ కలర్లో చూడడానికి చాలా అందంగా తీర్చిదిద్దిన ఒక నందిని మరియు దాని ముందే ఒక శివుని ఒక అతి పురాతనమైన చిన్న టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఈ టెంపుల్ని మనకు కలేజా మూవీలో కొద్దిగా పెద్దగా చేసి ఆర్టిఫిషియల్ టెంపుల్ ఒకటి ఏర్పాటు చేసి మనకు ఆ మూవీలో చూపించడం జరిగింది. మరియు ఇక్కడ వికారాబాద్ అందాలను చూడడానికి హైదరాబాద్ నుండి కూడా పెద్ద ఎత్తున శని ఆదివారాలలో మరియు సెలవుల దినాలలో చాలా వరకు వస్తూ ఉంటారు. హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో కేవలం 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణం చుట్టూ ఆరబోసిన అందాలతో అనంతగిరి కొండలు వ్యాపించి ఉన్నాయి. దట్టమైన చిట్టడవులు శ్రేణులు ఎంతో అందంగా ఈ కొండలు మరియు ఇక్కడ మేఘాలు కొండలను తాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు వాటి వంపు సంపుల సోయగాలతో చల్లని పిల్లగాలులు పలకరించే పచ్చని అందాలు ఇలా వర్ణిస్తూ పోటే మాటలు చాలని ప్రకృతి ప్రదేశం ఈ అనంతగిరి. ఇక్కడ ఈ కొండల్లో కొండలను చీల్చుకుంటూ జారుతున్న జలపాతాలు చిన్న చిన్న జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇక్కడ వర్షం లేనందుకు ప్రస్తుతం కొద్దిగా వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. వర్షం ఉన్న టైంలో ఈ జలపాతం చాలా ఫుల్గా ప్రవహిస్తూ ఉంటుంది. భౌగోళిక అమరిక దృష్ట్యా ఈ ప్రాంతం చల్లగా ఉండటం వల్ల దీనిని తెలంగాణ ఊటీ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ప్రకృతి ప్రదేశం హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండటం వల్ల వారాంతరాల్లో విహార విజ్ఞాన యాత్రలకు గమ్యస్థానంగా మారింది. అనంతగిరి అడవులలో అనేక వనమూలికలనిచ్చే చెట్లు ఉండటం వలన ఇక్కడి గాలి పీల్చినా రోగాలు నయమవుతుందనే విశ్వాసం ఈ ప్రాంత వాసులలో చాలా ఉంటుంది. అనంతగిరి కా హవా, హైదరాబాద్కి దవా అనే ఒక పేరు కూడా ఇక్కడ నెలకొంది. ఇలాంటి కొండలు చెట్లు పచ్చదనం ఉండడం వల్ల ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా ఎక్కువనే జరుగుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు మేఘాలు అటువైపున్న కొండలను తాకుతున్నట్టుగా మనకు అనిపిస్తాయి. మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి విచ్చేసి చూసేయండి. సాయికుమార్, న్యూస్ 18, రంగారెడ్డి.